ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేయాలని టీడీపీ ప్రయత్నించిందని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. టీడీపీ కుట్రలకు కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని చెప్పారు. తనపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందని పిన్నెల్లి చెప్పినా ఎమ్మెల్యే ఇంటి దగ్గర బలగాలను తొలగించారని ఆరోపించారు పేర్ని నాని. ఇది పోలీసు వ్యవస్థనా అని అడుగుతున్నాను. ఇంత పచ్చిగా, ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తామా? 13 తారీఖున సంఘటన జరిగిందని చెప్పిన ఆడెవడో వచ్చి అంటే మీరే, అంటే ఎమ్మెల్యేని ఏదో రకంగా జైల్లో పెట్టాలి, ఎమ్మెల్యేని వేటాడాలి, ఎమ్మెల్యేని వెంటాడాలి, ఏదో రకంగా టీడీపీ వాళ్ళతో ఉరుకు పురుగొల్పి ఎమ్మెల్యేని హత్య చేయించాలి, ఇంతే కదా? ఇది కాదా మీ అందరి మధ్యలో ఉన్నది? మరి ఎమ్మెల్యే మీకు చెప్పాడు కదా 14వ తారీఖున నా మీద హత్యాయత్నం జరుగుతుంది, పోలీసు గట్టిగా ఎలర్ట్ అవ్వండి అని చెప్పని మీకు చెప్తే ఏం చేశారు మీరు? అప్పటి వరకు ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నటువంటి పారామిలిటరీ బలగాలని తొలగించారు మీరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలీసు బలగాలను ఎందుకు తొలగించారు 14వ తారీఖు? టీడీపీ కుట్రలకు కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. సహకరించిన ప్రతి అధికారి ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంతమొందించటానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 2009 నుంచి ఇప్పటి వరకు అప్రహతంగా తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు వేసి 2009లో, 2012 బై ఎలక్షన్లో, 2014లో తెలుగుదేశం పార్టీ అన్ని చోట్ల గెలిచినప్పటికి కూడా, పల్నాడులో చాలా చోట్ల గెలిచినప్పటికి కూడా, కానీ మాచర్లలో తన పట్టు నిలుపుకొని 2019లో మళ్ళీ గెలిచి 2024లో కూడా మళ్ళీ గెలవబోయే పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి, అంటే మనిషిని అంతమొందించాలని తెలుగుదేశం కుట్ర పనితే, ఆ కుట్రకి ఎవరెవరైతే సహకరిస్తున్నారో సహకరించేటువంటి ప్రతి పోలీసు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్యే పిన్నెల్లి నిజంగానే ఈవీఎం ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు పేర్ని నాని. ఈ కేసులో అధికారుల తీరుపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే మరి 13 తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు, ఎందుకు రిపోర్ట్ చేయలేదు? పోలింగ్ ఆగినట్టుగా ఎక్కడ కూడా మీ లాగ్ బుక్లో, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకని నోట్ చేసుకోలేదు? పోనీ టీడీపీ ఏజెంట్లు ఏమన్నా కంప్లైంట్ చేశారా? రాతపూర్వకమైన కంప్లైంట్ ఉండాలి కదా, దాంట్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారు కదా, లేదు కదా. మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు, కంప్లైంట్ ఎందుకు జరగలేదు,